నానా, వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఇప్పుడు సూపర్ పడింది. ఈ ఫోటో అప్లోడ్ చేస్తే ఫేస్బుక్ కే ఫేస్ వాల్యూ పెరిగిపోద్ది. మంచి ఊపు మీద ఉన్నారా మహేష్, లక్షన్నర బండి లక్షణం లాంటి అమ్మాయి లక్షాధికారుల లక్షణంగా బతికేస్తున్నావు కదరా. రెండు రోజుల నుంచి నా మీద పడే ఆటమే నీ లక్ష్యంలా ఉంది. మరి లేకపోతే ఏట్రా, ఆ దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడో అర్థం కావట్లేదు. మధ్యలో దేవుడు ఏం చేశాడ్రా నీకు? మీ బాదం చెట్టుకి కాసే గింజలన్నీ ఒకలాగే కాసినప్పుడు మనుషులందరినీ ఒకేలాగా ఎందుకు పుట్టించడ్రా? నాతో పాటు తిరిగే కోబోగ్గాడివి నీకేమో అంత సొమ్మిచ్చి నా సమోసాలో ఉమ్ముతాడా? కోబోకేట్రా, తోటి బోగ్గాడు అని ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఒరే మామా, ఒక చెట్టు నుంచి తీసిన గింజలన్నీ ఒకేసారి బయటకు వెళ్ళవు కదరా, ఏం టైం వచ్చినప్పుడు అది బయటకు వెళ్తుంది. అలాగే నీ గింజ కూడా టైం వస్తుందిలే, గింజుకోక. సరేగాని మామా, ఈ ఫోటో చూడు ఎలాగుంది. సూపర్గా ఉందిరా మామా. ఎక్కడ దిగావురా? విజయనగరం కోట దగ్గర్రా. విజయనగరం ఎప్పుడు వెళ్ళావురా? ఇది విజయనగరమే కదరా పెత్తనగోడక. నీకు బండి కాదురా, పొగడి బండి కరెక్ట్. నీ బాదం తోట బాధలో బుర్ర పని చేయట్లేదురా. బాదం పిక్కలతో ఈ బుర్ర బొక్కెట్టియాలి. ఏం చేస్తున్నారా ఇక్కడ? సడన్ గా మా నూరు ఇంతలా ఎలా డెవలప్ అయిందో డిస్కస్ చేస్తున్నాను నాన్నగారు. మీలా బోకులు ఉండటం వల్ల బ్యాక్లాగ్ లాగా ఎప్పుడు అవ్వాల్సిన డెవలప్మెంట్ ఇలా డిలే అయిపోయింది. ప్రభుత్వం మిమ్మల్ని పాస్ చేసింది నెక్స్ట్ ఏంటో ప్లాన్ చేసుకోమని, ఇలా కూర్చుని సొల్లేసుకోమని కాదురా. బజార్ లో బాలరాజ్ గారి బుక్ షాప్ లో పార్ట్ టైం జాబ్ మాట్లాడి ఉంచాను, వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకోండి. రోజు ఆ బుక్స్ చూస్తుంటే కనీసం చదవాలనిపిస్తుంది. ఎంత చదువు చదివి బుక్ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేయమంటారా? గట్టిగా అడగకపోతే అంట్లతో ఇచ్చేటట్టున్నారే. ఎంత చదువు చదివా, అసలు ఏం చదివారా మీరు? ఏది లేకపోతే అంటుతో కూడా దిక్కు మీకు. రేంజ్ ఏమీ లే, నాకే ఎగిరెగిరి పడుతుందంట, అన్ని ఉన్నాకు అనిగమని ఉంటదట. పర్లేదురా, మీ బాదం బొబ్బుర్ర బానే పని చేస్తుంది. ఆ జాబ్ గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఒరే మామా, ఎంత బతుకు బతికి బుక్ షాప్ లో పని చేయడం ఏంట్రా? రేపటి నుంచి మన ఇద్దరికి అదే కదంటావా? మనకి నన్ను కలపకు, నేను ఆల్రెడీ యూట్యూబ్ లో మోటివేషన్ ఇచ్చుకుంటూ డబ్బులు మోడగట్టుకుంటున్నాను. నువ్వు వెళ్ళి అందులో జాయిన్ అయిపో, మధ్యలో అప్పుడప్పుడు మోటివేషన్ బుక్స్ కోసం వస్తుంటాను, ఎదిగి పెట్టించే. ఒరే మామా ప్లీజ్ రా, నన్ను కూడా యూట్యూబ్ లోకి లాగరా. నువ్వు కొంచెం లీడ్ ఇచ్చావు అనుకో, ఆ యూట్యూబ్ ను షేక్ చేసి మా నాన్నకి సాక్ ఇచ్చేస్తాను. దెబ్బకు మా నాన్న కళ్ళు జిగ్గు మనిపోలే. ఒరే మామా, నువ్వు పనుడు వేరా, కాకపోతే నీ దగ్గర పనిముట్లు లేవంటే నేనున్నాను కదా నీకు. మన ఇద్దరం కలిసి యూట్యూబ్ లో ఏలేదా? కాకపోతే ముందుగా నువ్వు ఏ టైప్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు డిసైడ్ అయిపోలే. అందరి టైప్ లాగా కాకుండా అదో టైప్ లో చేద్దాం అనుకుంటున్నానరా. తేడా మాట్లాడకు, నేను కొన్ని చెప్తాను, అందులో ఏటో ఎంచుకో. ఫస్ట్ ది ఫుడ్ తినాలా? కాదు, వండాలి. వండడం అంటే కొంచెం కష్టమే కదరా మామా. ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి కదరా, అవి చూసి చేసిడవే. మరి ఆ సరుకులు కొనడానికే బోల్డ్ సొమ్ము అయిపోద్ది కదరా. నువ్వు మిడిల్ క్లాస్ వంట లో ఉండు మామా. ఓకేరా మహేష్. అమ్మా నువ్వు సైడ్కి పోయి కావాలి. ఒరే ఒరే, ఇంకా వంట అవ్వలేదురా. నేను ఆల్రెడీ వండుతున్నానులే, అది తినిద్దు గాని. రా మహేష్, రికార్డ్ చేసుకోరా. అందరికీ నమస్కారం. ఈ మధుగాడి పెంటిల్లికి చి మధుగాడి వంటిల్లికి స్వాగతం. ఈ రోజు మిడిల్ క్లాస్ మిత్రులందరి కోసం ఈ మధుగాడు గుడ్లు గులాబ్జామ్ చేయబోతున్నాడు. గుడ్లు గులాబ్జామ్ ఏట్రా? మధ్యలో డిస్టర్బ్ చేసావంటే గుడ్డుతో గుండు బొక్కెట్టేస్తాను. ముందుగా చేతికి చిన్న నూనె రాసుకుని గుడ్లను నున్నగా వచ్చేంత వరకు తిప్పాలి. గుడ్లు నున్నగా రావడం ఏట్రా? అవి ఆల్రెడీ నున్నగానే ఉంటాయి కదా. ఒరే నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటే నా పని నేను చేసుకుంటాను, కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయరే. ఇలా నున్నగా చేసుకున్న గుడ్లు మిశ్రమాన్ని ఓ పక్కన ఉంచుకోవాలి. అరే అరే, ఎంత నున్నగా వచ్చాయో అని మురిసిపోయి పరకలో ఉండకుండా పక్క పొయ్యి మీద పాకం పెట్టాలి. పాకానికి కావాల్సిన మిశ్రమాలు పావు చెంబు నీళ్లు, పావు కేజీ పంచదార. అమ్మా పంచదార ఎక్కడ ఉందా? పంచదార చాలా తక్కువ ఉందిరా, మొత్తం వాడేకు, ఇంకో 10 రోజులు అదే సద్దాలరా. ఏంటి దీన్ని 10 రోజులకు సర్దుతావా? మరి నేను ఇప్పుడు పాకాన్ని ఎలా చేయాలి? ఓకే, పాకాన్ని నేను లేతగా పెడుతున్నాను, మీరు మొదలగెట్టుకోండి. పంచదారని ఇలా వెయ్యాలి. ఇలా తయారైన పాకంలో 10 రోజులు గుడ్లు నానబెడితే 11వ రోజుకి గుడ్లు గులాబ్జామ్ రెడీ. మామా రెస్పాన్స్ ఎలాగుందో చూడరా. గుడ్లు గులాబ్జామ్ ఏట్రా పెత్తనా కొడక, గుడ్డేనంటే గువ్వ గులాబ్జామ్ అయిపోద్ది. ఇది ఎట్రా మామా అలాగెట్టుడు? పెంటలాగే ఉంది నీ వంట, ఇలాంటి వంట పెట్టి మనుషులు చంపేద్దాం అనుకుంటున్నావా? అరే మధు, ఇదేమంత వర్కౌట్ అవ్వట్లేదురా.
మరి ఇంకేం చేద్దాంరా మామ? ఓ పంజి టెక్ రివ్యూలు చెప్పు. అది ఎలా చెప్పాలరా? మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఎలా పనిచేస్తున్నాయి చెప్పి సరిపోద్ది. ఓ సంతేనా, దొలగొట్ట చూడు. రా మామ, నా దగ్గర నా పాత ఫోన్ ఉందిరా, దాన్ని రివ్యూ చేస్తాను. పాత ఫోన్ ఎవరు చూస్తాడరా? నీటికి తుడిసేద్దాంరా మామ, కొత్తదిలాగా ఉంటది. సరే ఏదో ఒకటి తాగలేడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ మధు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా 99,999 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని 1 లక్ మేము ఇచ్చే గివ్ అవే మా చెట్టు జాంపల్ని జోబులు వేసుకుని వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం 2+ ఫోన్. ఫ్రెండ్స్, దీని కెమెరా ఎంత బాగుంటుందంటే ఇందులో మీ మామను తీస్తే చందమామ వచ్చేది డైరెక్ట్. దీని బ్యాటరీ మిలిటరీలో కాకుండా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ లో గానీ సెల్ఫీ దిగారంటే లేదు ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంకొకరు సెల్ఫీ అడిగి అంత రేంజ్ వెళ్ళిపోతారు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే దీంట్లో ఉండే సబ్ ఆఫర్ సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ మాత్రం గుప్పు 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 అని మీ సౌండ్ మింగిపార దొబ్బుతాయి ఫ్రెండ్స్. పోతే ఈ ఫోన్ డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్, కిక్ ప్రూఫ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్. అప్పుడప్పుడు ఇలా బాంబులో కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్. కింద లింక్ ఇచ్చాను నొక్కోండి. లేదురా మామా, లాభం లేదు. నీకు యూట్యూబ్ గట్టా సెట్ అవ్వట్లేదు, వేరే దారి ఎత్తుకో. మహేష్, అంత మాట అనగరా, నువ్వే కొంచెం ఆలోచించి నాకేదో ఒక సూట్ అయ్యే ఐడియా ఇచ్చి యూట్యూబ్ లో స్టార్ చేసిరా. యూ అన్‌ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. యూట్యూబ్ లో స్టార్ అవడం అంటే 5 స్టార్ తిన్నంత ఈజీ అనుకుంటున్నావేట్రా మామా? అంత మాట అనగరా, ఏదో ఒకటి చేయరా. నన్ను నేను పుస్తకాలు అమ్ముకున్నలా ఊహించుకోలేకపోతున్నానరా. పుస్తకాలు బాబు, పుస్తకాలు రావాలి 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 బాబు. శ్రీరామదాస్ పాటల పుస్తకాలు బాబు బాబు బాబు. మాస్టర్ రగడ కింగ్ అన్ని ఉన్నాయి బాబు. నాగార్జున సూపర్ హిట్ కలెక్షన్ బాబు. అరే మధు, నిన్ను అలా ఊహించుకుంటే సూపర్ కొనవరా. ఇంకేటున్నాయి నువ్వు చేయడానికి? మంచి ఐడియా వచ్చిందిరా. యూట్యూబ్ లో ఇప్పుడు వ్లాగులకు మంచి డిమాండ్ ఉందిరా. నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టి చెప్తాను. వ్లాగులా అంటే ఇప్పుడు నన్ను మిశ్రం వేసుకొని చిన్నగొట్టలకి వ్లాగులు కొట్టమంటావా? వ్లాగులు కాదురా, లస్కటప. వ్లాగ్ అంటే ఏం చేస్తారా మామా? నువ్వు ఇప్పుడు అడిగావే ఏం చేస్తారని, రోజంతా ఏం పని చేస్తారో చూపిస్తారు అంతే. అంతేనా, సింపులే. ఇదేదో బానే ఉందిరా మామా, ఇది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసి చూపిద్దాం? ఈ రోజు నీ షెడ్యూల్ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నావు? కాలగొట్టు పక్కన కూర్చొని కత్తి పడవలు చేసి వదిలిదాం అనుకున్నావు మామా? నీ నాన్న నిన్ను పనికి మాలోడని ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైందిరా. ఒక పని చేయి, ఫస్ట్ వీడియో నీ హోమ్ టూర్ పెట్టే. హోమ్ టూరా అంటే ఏంట్రా? నీ ఇంటికి నువ్వే టూర్ వెళ్ళినట్టుకి వెళ్ళి అన్ని చూపించాలి. అర్జెంట్ గా నువ్వు ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని సర్దించుకుని రెడీ ఉండే. నా ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే రా మామా. మంచి బట్టలు వేసుకురా రే. వచ్చేటప్పుడు నీ సూట్ తెచ్చిరా. తెస్తానులే. రా మహేష్, అంత రెడీ కదా? ఈ ముఖం మీద ఏటో కాయలు వచ్చాయి. పర్లేదు, పళ్ళు అయిపోతాయిలే. స్టార్ట్ చేయి. 1, 2, 3, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనగరం. ఇట్స్ ఏ బిట్ గరం, ఇట్స్ ఓకే. ఇట్స్ గురువారం. ఐ హ్యావ్ సాయిబాబా వరం. కమ్, మా ఇల్లు చూపిస్తాను. దిస్ ఈజ్ గేట్, నాట్ కోల్ గేట్. మా ఇంటి తోల్ గేట్. నీ ఇంగ్లీష్ ఏంటంటే ఆ గేట్ గుద్దుకొని చచ్చిపోలేదు. ఇదే మా ఇల్లు, రండి లోపలికి వెళ్దాం. ఇదే మా ఇంటి సింహద్వారం. కాకపోతే కోతులు ఎలుగు బంట్లు వెళ్తాయి లోపలికి. డిస్టర్బ్ చేసావు అంటే డస్ట్బిన్ తో కొట్టేతాను ఎదవా. ఈ ద్వారబంధం దుబాయ్ నుంచి, తలుపులేమో థాయిలాండ్ నుంచి తెప్పించాం. ద్వారబంధం చేసినాడు, తలుపులు చేయనన్నాడా? చేస్తాడు, కాకపోతే డిజైన్ నచ్చక డెసిషన్ మార్చుకున్నాను. ద్వారబంధాలు దుబాయ్ నుంచి అన్నవరా, మరి దూలాల లీటర్ ఊగిపోతున్నాయి. అదే కొత్త స్టైల్, దా లోపలికి. ఈ వాల్ టెక్స్చర్ చూడండి, సింగపూర్ ఇటాలియన్ మార్బుల్ లాగా అనిపిస్తుంది కదా. పిడుగుపడి పేలిపోయినట్టు ఉంది. అది ఇటాలియన్ మార్బులేట్రా? ఏదైనా చెప్తే చూసినోడు నమ్మాలి, మొహం మీద ఉమ్మకూడదు. ఇదే మా సోఫా, మా నాన్నకి మిల్లిలో వాళ్ళ మేనేజర్ గిఫ్ట్ ఇచ్చాడు. మాకు తెలుసులేరా, ఆ మేనేజర్ కొత్త సోఫా కొనుక్కున్నప్పుడు మీ నాన్నకి ఇది లిఫ్ట్ ఇచ్చాడని. కుళ్ళిపోతులకి ఏం పని చెప్పండి, మనం కొంచెం బాగుపడుతున్నామని తెలిస్తే కుళ్ళి కుళ్ళి చేస్తారు. జనాలకి తెలుసులేరా, పొద్దున్న నుంచి నువ్వు నా మీద కుళ్ళిపోతున్నావు, నేను నీ మీద కుళ్ళిపోతున్నాను. ఏడకి ఊరుకోరుకో. ఇది మా పట్టి మంచం, పడుకున్నప్పుడు మంచం మీద ఉంటాం, కానీ తెల్లారేసరికి ఈ బొక్కల నుండి పడి కింద ఉంటాం. ఇల్లరా ఇల్లరా, దీన్ని చూపించు. ఇది టైటానిక్ లో ట్రావెల్ చేసింది, టైటానియం కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ డొక్కు పెట్టికి టైటానిక్ లో ఏం పనిరా? రోజు పాప దీని మీద కదరా రోడ్డు వరకు ఈదుకుంటూ వచ్చింది. వినేవాడు ఉంటే విజయమాలయ నేనే అంటావురా నువ్వు. మీరు నమ్మరనేరా, ఈ ఫోటో కూడా ఉంచుకున్నాను చూడు. ఇల్లరా వంటింట్లోకి వెళ్దాం. మా నాన్నకు ఉద్యోగం వచ్చిన కొత్తలో దోశలు తినాలనిపించిందంట, అప్పుడే ఈ గ్రైండర్ కొన్నారు. అదే టైంలో నన్ను కన్నారు. సెంటిమెంట్ గా అప్పటి నుండి ఇది మా ఇంట్లో ఒక మెంబర్ లాగే ఉండిపోయింది. దీనికి మార్చిన పార్ట్లు, చేసిన రిపేర్లు దేనికి చేసి ఉన్నాం. మా అమ్మ ఒకసారి ఒక వస్తువు మీద మనసు పడిందంటే మార్చు మీదకి వెళ్ళిన మార్చదు. మా పక్కింటి ఎద్దు ఈనిందిరా, నాలుగు పాలు ఇస్తే మా అమ్మ చేసింది. అది ఎద్దు కాదురా, ఎద్దులు ఏనవేట్రా? ఇలాంటి ఎద్దులు ఇంతలే చేజాపు. మహాప్రసాదం ఇదే మా అమ్మ వాడే పోపుల డబ్బా. ఇందులో పోపుల కంటే మన జోబుకు కావాల్సిన మోపులే ఎక్కువ ఉంటాయిరా.
చూసావా 10 రూపాయలు ఉంది సైడ్ చేసేస్తాం. ఇదే మా ఫ్రిడ్జ్, మా కడుపులను చల్లగా ఉంచే ఫ్రిడ్జ్. దీన్ని మా తాత ప్రతిదానికి ఒక స్టోరీ చెప్పి సాగదేస్తున్నాం. మామూలుగా చెప్పలేవా? మహేష్, మా మిడిల్ క్లాస్ ఇళ్లలో ప్రతి వస్తువు వెనక ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనక ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఉంటుందిరా. పేరుకు వస్తువులే అయినా అవి మా ఇంట్లో చుట్టాల కంటే ఎక్కువరా. అందుకే కొత్తగా ఇంటికి ఏ వస్తువు తెచ్చినా అది బాగుండాలని బొట్టు పెడతాం, పాడైపోతే బాధపడతాం, పండగలు వచ్చినప్పుడు దండం పెడతాం. ఎన్నో పస్తులుంటే గాని ఈ వస్తువులన్నీ రావురా. నీకే బాధ తోటలు వేసుకొని బానే మాట్లాడతావు. ఇదే మా కుండి, గంగమ్మ తల్లి హుండి. ఇందులో ఒక్క చొక్క వేస్ట్ చేసినా నా మొహం పేస్ట్ చేస్తాడు మా నాన్న. ఇప్పుడు దా మా బాత్రూమ్ చూపిస్తాను నీకు. రే బ్లాక్ బాగేట్టుగా పాయకాన గట్ట చూపించి పిచ్చెక్కిపోతారు జనాభా. పై పైన చూపించే. ఇప్పుడు నేను దాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు నాకు. రెడీయా? రెడీరా మామా. ఏ హమ్ హే ఏ హమారి బాత్రూమ్ హే ఓర్ అందర్ మేరా పప్పా పప్పా. ఫిల్మీమోజీ క్లాస్ లో కొత్త సబ్జెక్ట్ యాడ్ అయిందా మరి? అదే మన ఫిల్మీమోజీ తమిళ్ రా. ఫిల్మీమోజీని తెలుగులో సపోర్ట్ చేసి ఆదరించినట్టే మా తమిళ ఛానల్ కూడా తమిళం తెలిసిన మీ బంధుమిత్రులకి షేర్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. కన్నా పారుంగడా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.